యుద్ధమునందు కూలబడ్డాడు. ఉపావిశత్ అంటే కూలబడినాడు. యుద్ధంలో కూలబడిపోకూడదు కదా, యుద్ధంలో ధైర్యంగా నిలబడాలి. కానీ కూలబడిపోతే ఎలాగా? మనం కూడా జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాము, బడాయిలు చెప్తాము, కానీ కష్టం వచ్చినప్పుడు కూలబడిపోతాం. సో ఆ లక్షణము అది సరైనది కాదు. జీవితం కూడా ఒక సంగ్రామమే, సంఖ్యము. కాబట్టి ఈ సంగ్రామంలో కష్టం వచ్చినప్పుడు, పరాజయం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఉండటం అన్నది అది ఒక గొప్ప లక్షణం. జాగ్రత్తగా ఆ కష్టాన్ని ఎదుర్కోవడం అలవాటు చేసుకుంటే అది స్లోగా ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మన జాతకం తిరగబడేందుకు అవకాశం ఉంటుంది, పరిస్థితి మనకు అనుకూలిస్తుంది. సో ఈ విధంగా భవిష్యత్తు బాగుంటుంది. ముందే కూడబడిపోతే ఇంకా వాడు చేయగలిగితే ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ రకమైన నిరుత్సాహంతో ప్రవర్తించకూడదు. తర్వాత డ్యూటీ విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. డ్యూటీయే కదా చూసుకోవాలి, కానీ అది ప్లెజెంట్ గా ఉందా అన్ప్లెజెంట్ గా ఉందా అని చూసుకోకూడదు. కొన్ని డ్యూటీస్ బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి డ్యూటీస్. కొన్ని డ్యూటీస్ చాలా చెడ్డ డ్యూటీస్ ఉంటాయి. పూర్వకాలం టెలిగ్రామ్ అని ఒకటి ఉంది, ఆ పోస్ట్ మ్యాన్ ఆ టెలిగ్రామ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అదేమిటో వాడికి తెలుసుకోవట్లు వాక్యం ఉంది, ఆ వాక్యం అతనికి తెలుస్తూ ఉంటుంది. అతను తీసుకొచ్చే పూర్వం టెలిగ్రామ్ ఇచ్చారంటే తప్పనిసరిగా అది బ్యాడ్ న్యూస్, వెరీ బ్యాడ్ న్యూస్ అయితేనే టెలిగ్రామ్ ఇచ్చేవాడు. ఈ పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే, ఆ ఊరు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే కార్డు ఇస్తాడు లేకపోతే కవర్ ఇస్తాడు. ఈ లోకల్ హెడ్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ వస్తాడు టెలిగ్రామ్ పట్టుకుని, దాని మనిషి వేరే, వాడు సైకిల్ మీద వస్తాడు. సో ఇవన్నీ సిస్టమ్స్ ఉండి ఒకప్పుడు ఈ మోడర్నిటీ వచ్చి సిస్టమ్స్ అన్నింటినీ కబలించేసింది. సో ఇప్పుడు ఈమెయిల్ వస్తుంది, టెలిగ్రామ్ ఎక్కడ ఈమెయిల్ వస్తుంది. సో కంప్యూటర్లో మీరు కనుక సరిగ్గా ప్రోగ్రామ్ చేయగలిగితే ఈమెయిల్ మెసేజ్ వచ్చినప్పుడు అది కుయ్యి అని కోత కూడా ఒకటి వస్తుంది. అది ఆన్లో పెట్టి కంప్యూటర్ ఆన్లో ఉంచుకుంటారు, ఎప్పుడు అది బంద్ పెట్టరు. ఎక్కడ ఇక్కడ సంగతి నాకు తెలియదు, దట్ ఈజ్ హౌ దే డు. సో అది ఈమెయిల్ మెసేజ్ రాగానే ఒక కోత ఒకటి వస్తుంది, ఇట్ విల్ అలర్ట్ యూ. సో టు దట్ ఎక్స్టెంట్ దేర్ ఆర్ సిస్టమ్స్. కాబట్టి ఆ టెలిగ్రామ్ వచ్చినప్పుడు అతను ఆ టెలిగ్రామ్ చూడగానే ఇంట్లో వాళ్ళందరూ భోరుమని కూలబడిపోయి రాగాలు మొదలు పెడతారు, ఆ వార్త తీసుకొచ్చిస్తాడు అక్కడ. మోస్ట్ అన్ప్లెజెంట్ డ్యూటీ. సో బట్ హీ విల్ డూ ఇట్. సో నా ప్రారంభం ఇలా ఉందని తిట్టుకుంటూ కూర్చుంటారని హీ హ్యాస్ టు డూ. కాబట్టి డ్యూటీ ఇస్ డ్యూటీ, ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్. ఎప్పుడు కూడా పని ఇజ్ ఇట్ ప్లెజెంట్ ఆర్ ఇజ్ ఇట్ అన్ప్లెజెంట్ అనే ప్రశ్న అసలు ఉదయించనేకూడదు. ఆ ప్రశ్న ఉదయించింది అంటే వాడు రాగద్వేషముల చేత ప్రభావితుడై జీవితంలో ముందుకు నడుస్తున్నాడు అని అర్థం. అది ఎప్పుడూ తప్పే. అలా కాకుండా ఇజ్ ఇట్ మై డ్యూటీ అని ప్రశ్న వేసుకుంటే బస్, దట్ ఈస్ పర్ఫెక్ట్. అది డ్యూటీ అయితే చేసేస్తాడంటే అది ఎంత ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనేటువంటి మాట లేదు. సో దిస్ ఈజ్ ది ఓన్లీ ఇష్యూ హియర్. కనుక సో అర్జునుడు తన డ్యూటీని విస్మరించి ఏదో ఒక ఆవేశానికి ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ట్, తర్వాత అదంతా మనం ముందుకు చూడబోతున్నాము, అదంతా శోకానికి గురి అయి ఆ రథం యొక్క ముందు భాగంలో కూలబడ్డాడు. ఇది శ్రీ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. ఇతి అంటే ఇంతవరకు అని ఈ విధంగా అవి అర్థాలు. ఇతి అనే శబ్దానికి శ్రీమద్ భగవద్గీతాసు బహువచనం వాడతారు. గీతాసు గీతలు, గీత కాదు గీతలు, భగవద్గీతలు. నేను పుస్తకం ఒకటి చూశా, కొంచెం ప్రాచీనమైన గ్రంథం, భగవద్గీతలు. ఇది అలా అక్కడ కనపడదు, భగవద్గీతాలే ఉంటుంది, కానీ భగవద్గీతలు అని. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ గీత,
గీతాస్ అంటే గీతలు, భగవద్గీతాసు అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీత. తర్వాత సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి, గీతం గీత. అసలు మోస్ట్ అప్రోప్రియేట్ పదం గీతంనే, కానీ ఇక్కడ మటుకు గీత అనే స్త్రీలింగ శబ్దాన్ని వాడే అర్థం ఒకటే, అర్థంలో మార్పు ఏం లేదు. గీత అన్నా పాటయే, గీతం అన్నా పాటయే. అయితే వై గీతా షుడ్ బి ప్రిఫర్డ్ టు గీతం అంటే దానికి చిన్న స్వారస్యం ఉంది. ఏమిటంటే అది గీతం నపుంసకలింగ శబ్దం, గీతా స్త్రీలింగ శబ్దం, ఉపనిషత్తు స్త్రీలింగ శబ్దం. ఇది ఉపనిషత్తుల సారము కాబట్టి అది ఉపనిషత్తుల సారమే గాని, సారమైన పాట గాని, ఏదో మామూలు పాట కాదు, ఏదో అనేక పాటలు ఉన్నాయి ఇది ఇంకో పాట అని కాదు, ఉపనిషత్తుల సారమైన పాట. అందుకోసం ఆ రకమైన లక్షణాన్ని సూచించటం కోసం ఒక స్త్రీలింగ శబ్దాన్ని సూచిస్తోందనమాట. స్త్రీలింగం ఉంది కాబట్టి స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు కనుక దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ విధంగా దీనిని గీతాసు అని, గీత అని స్త్రీలింగ శబ్దాన్ని వాడారు. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన బోధంతా కూడా 650 శ్లోకాల్లో ఉంది. ప్రతి శ్లోకము ఒక గీతియే, ఒక పాటయే. సో ఆ హృదయంలో ఉన్నటువంటి ఒక స్పందన పాట రూపంగా వెలువడుతుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి శ్లోకాన్ని రచించిన ఆదికవి, శ్లోక శ్లోకత్వమాగత అని. సో ఆయన హృదయంలో ఒక గొప్ప ఆవేదన నిర్మాణమై అదే శ్లోక రూపాన్ని సంతరించుతుంది అని చెప్తారు. సో ఎనీవే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అది బయటకు వచ్చినప్పుడు దాన్ని శ్లోక రూపంలో నిబద్ధం చేయటం జరిగింది. కనుక శ్రీకృష్ణుని యొక్క హృదయంలోని భావజాలము ఈ గీతముల రూపంలో మన ముందు ఉన్నది. అంచేతన శ్రీకృష్ణుడు చోట అంటాడు, గీతామే హృదయం పార్థ. హే అర్జున, ఈ గీత ఇది నా హృదయము. ఆ హృదయంలో ఉండే రహస్యం అంటాను చూడండి, అలాగంటది అనమాట. సో ఎనీవే గీతాసు. తర్వాత గీత అని పేరు పెట్టడంలో మరో చిన్న స్వారస్యం ఉంది. శ్రీకృష్ణుడు ఒక గొప్ప గాయకుడిగా ప్రసిద్ధి, అంటే వచ్చి వోకల్ కాదు ఇన్స్ట్రుమెంట్, మధుర గీతమునకు ఆయన ప్రసిద్ధి. వేణు గానము. ఇన్ఫాక్ట్ భగవద్గీతలో భాగవతంలో వేణు గీత అని ఒక అధ్యాయం ఉంది. కేవలము శ్రీకృష్ణుడు వేణువుని వాయించటం, వేణునాదం చేస్తాడు, అదే టాపిక్. ఇంకే టాపిక్ లేదు. అలాగే యుగల గీతము అని ఇంకొకటి ఉంది భాగవతంలోనే ఉంది. సో ఓసారి ఎక్కడో శ్రీకృష్ణాష్టమి నాడు నేను చెప్పాను, వేణుగీతం చెప్పాను. వేణుగీతం చాలా చాలా మధురంగా ఉంటుంది, కానీ కేవల కవిత్వమే ఉంటుంది. వామ బాహుకృత వామ కపోలహ, వామ చూడండి వర్ణన ఎలా వస్తుంది, వామ బాహుకృత వామ కపోలహ, ఎడమ చేతిలో ఎడమ కపోలాన్ని పెట్టుకున్నాను. వామ బాహుకృత శబ్దచక్రం, అసలు ఆ పదాలు వినగానే మీకు మనస్సులో రూపం వచ్చేస్తుంది అన్నట్టు. వామ బాహుకృత వామ కపోలహ ఏదో ఉంది, కోమలాంగులిహి రాశ్రిత మార్గ, కోమలములైన అంటే మతి సుకుమారమైన వ్రేళ్లతో ఆశ్రిత మార్గ ఆ వేణువుపై సరిగమలను పలికిస్తున్నాడు ఆ వేళ్లపై. ఆ వేళ్ళ ఇలా అని ఇలా వంకర త్రిభంగి పోసులు అని ఆ రకంగా ఆరంభమవుతుంది. వామ బాహుకృత వామ కపోల ఏదో ఉంది. సో కేవలము వేణునాదమే టాపిక్. గంటన్నరో గంటం బావో పాపం. పాఠం అంతా అయిన తర్వాత నేను రెండు రకముల కామెంట్స్ విన్నాను. ఒకటి ఏమిటండి, ఏం చెప్పారండి ఈయన, వేణువు శ్రీకృష్ణుడు వేణువు వాడేడు ఇదే చెప్పింది అని ఒక అభిప్రాయం. సే వినా ఎంతసేపు చెప్తున్నా శ్రీకృష్ణుడు వేణువు ఒకటే ఇంకేం లేదు కదా. సో అదొక కామెంట్. ఇంకో కామెంట్ ఏంటంటే, అబ్బా ఎంత మధురంగా ఉన్నది అని ఇంకో కామెంట్. రెండు కామెంట్స్ ఐ హెడ్. సో ఆ విధంగా అంటే ఆ గానము యొక్క మాధుర్యము
ఆ రచన యొక్క మాధుర్యము, గానం యొక్క మాధుర్యము, దాని వర్ణమే ఉంటుంది, ఇంకా మరి ఏమీ ఉండదు. దానిని ఆస్వాదించగలిగిన వాడికి అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అలా కాకుండా ఈ సోప్ ఓపెరాలు ఉంటాయి చూడండి, ఈ టీవీల్లో సోప్ ఓపెర సమ్ స్టోరీ బిల్డప్ ఏ ఉండదు, సారమే ఉండదు. అటువంటి వాటితోటి అలవాటు పడిపోయిన మైండ్కి ఏమి సమాచారం లేదు దీంట్లో అన్నట్టుగా అనిపిస్తుంది. వాటెవర్, సో శ్రీకృష్ణుని యొక్క ఆ గాన మాధుర్యము చాలా లోక ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది గానం అంటే బాగుంటుంది కానీ పాఠం అంటే ఏం బాగుంటుంది. అంచేతనే దాన్ని భగవద్గీత అని ఆ గానం కింద, ఎందుకంటే మురళీకృష్ణుడు కదా, మురళీ గాన లోలుడు, లోక ప్రసిద్ధమైన గానం, ప్రకృతినంతని పులకరింపజేసినటువంటి గానం. సో అటువంటి గానం చేయటంలో నిష్ణాతులైనటువంటి ఆ అవతారమూర్తి ఆయన బోధించేటంటే ఇది కూడా గానము వంటిదే అని ఒక ఆ శ్రీకృష్ణు యొక్క యమునానది తీరమునందుండే లీలల్ని మనస్సులో పెట్టుకుని దీనికి భగవద్గీత అని, భగవద్బోధ అను, ఆత్మబోధ అన్నట్టుగా, అలాగే బోధ అనే పేరు కాకుండా గీత అనే పేరును పెట్టడంలో అదొక స్వారస్యం. భగవద్గీతాసు, ప్రతి శ్లోకము ఒక గీత గనుక గీతాసు అన్నది బహువచనం, గీతల యందు. ఉపనిషత్సు, ప్రతి నిజానికి అసలు భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకానికి కూడా ఆ ఉపనిషత్తుల్లో ఉండే మంత్రాలతో కనెక్షన్ ఇస్తూ ఎంతో మంది మహాత్ములు గ్రంథాలను నిర్మాణం చేశారు. నిగమ బాబా అని మహావిద్వాంసుడు బృందావనంలో ఉండేవారు, చాలా పెద్ద విద్వాంసుడు. ఆయన ఈశావాస్యోపనిషత్తుకి భగవద్గీతకి ఉండే సంబంధాన్ని, మొదటి ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రాన్ని ఆధారంగా చేసుకుని గీతలో ఏ ఏ శ్లోకాలు అదే భావజాలాన్ని ప్రతిపాదిస్తున్నాయి, అలాగే కర్మయోగము గీత యొక్క ప్రధానమైన బోధ, సో అది ఆ కర్మయోగమంతా కూడా గీతలో బోధించిన కర్మయోగం అంతా కూడా కేవలము ఆ ఈశావాస్యంలో ఉండే రెండో మంత్రం నుంచి పుట్టింది. పూర్వం నేవేహ కర్మాన్ని జిజీ విశేచ్ఛతగం సమా, కర్మలను చేయటం నీ డ్యూటీని చేయటం అనే దాంతో ఎప్పుడు వెనకాడవద్దు వద్దు అని ఈశావాస్యంలో బోధిస్తారు. అదేవిధంగా మూడో శ్లోకం అవిద్య, అవిద్య గురించి అక్కడ అజ్ఞానాన్ని గురించి చెప్పిన శ్లోకాలు. సో ఈ విధంగా ప్రతి శ్లోకము కూడా ఇక్కడ గీతలో ఉండే టాపిక్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది. అక్కడ ఒక మంత్రము ఇక్కడ ఒక టాపిక్ కింద మీకు గీతలో దర్శనమిస్తుంది. ఈ రకమైన లోతైన విశ్లేషణ చేసి నిగమ బాబా అని ఆయన గ్రంథాన్ని నిర్మాణం చేశారు. హిందీలో ఉంటున్న గ్రంథం పేరు గుర్తులేదు నాకు. సో ఈ విధంగా ఉపనిషత్తుల సారమే ప్రతి శ్లోకం కూడా. అంచేతనే గీతాసు ఎన్ని గీతలున్నాయో అన్ని ఉపనిషత్తులు కూడా ఉపనిషత్సు. సో 650 గీతలుంటే 650 ఉపనిషత్తులు ఉన్నట్టు. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒకే శ్లోకము ఒక టాపిక్ కాకపోవచ్చు, కాబట్టి 2-3-4 శ్లోకాలు కలిపి ఒక ఉపనిషత్తు కింద వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ సందర్భాల్లో ఆ ఉపనిషత్తుల యొక్క సంఖ్య తగ్గచ్చు, 650 ఉండకపోవచ్చు, 400 ఉండొచ్చు, వాటెవర్. ఫస్ట్ ఉపనిషత్సు. నేను అప్పుడప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను. ఉదాహరణకి అశోచ్యానందం శోచస్కోమని ఆరంభమైనది, దానికి అశోకోపనిషత్తు అని ఆ శ్లోకం. తర్వాత మాత్రా స్పర్శాస్తు కౌంటేయ అని వస్తుంది, దానికి తితిక్షోపనిషత్తు అని. సో ఈ విధంగా చక్కటి ఉపనిషత్తులు, ఉపనిషత్ నామధేయాలు కూడా చక్కగా పెట్టచ్చు. సో అంచేతనే దీనికి ఉపనిషత్సు అని ప్రతి అధ్యాయానికి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. తర్వాత ఈ గీతలో సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ జస్ట్ టూ ఫోల్డ్. మొత్తం గీత యొక్క ఉపదేశాన్నంతని 2 అంశాల కింద దాన్ని క్రోడీకరించవచ్చును. 2 టాపిక్స్, మొదటిది బ్రహ్మ విద్య, 2వది యోగశాస్త్రము. బ్రహ్మ విద్య అంటే నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్, విచ్ ఇస్ ఆత్మన్, ఆత్మ యొక్క స్వరూపమిట్టిది అని బోధించేటువంటి విద్య, బోధ. దాంతో చేయాల్సిందే ఉండదు, నాలెడ్జ్లో కొత్తగా చేయాల్సిందే ఉండదు. ఎందుకంటే నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్షన్, నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్షన్. ఇంకా వేరే ఇట్ డజంట్ రిక్వైర్ ఎ స్పెషల్ యాక్షన్.
సో నాలెడ్జ్ ఈజ్ ఏ కంప్లీట్ నిత్యం. కాబట్టి దట్ వన్ షుడ్ రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ అని కొంతమంది చెప్తారు. అలా చెప్పేందుకు అవకాశం ఉంది. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్. వన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంకో రకం నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్కి పక్కన కర్మని జోడిస్తే గానీ అది కంప్లీట్ అవ్వదు అని ఆ విధంగా విభాగం చేసే సందర్భాలు కూడా లేకపోలేదు, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. సో ఉదాహరణకి కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఓ పర్టికులర్ షేర్ ఉందనుకోండి, ఒక షేర్ మార్కెట్ లో షేర్స్ ఉంటాయి కదండి. ఓ పర్టికులర్ షేర్ రైట్ ఈస్ ఎ వెరీ వాల్యుయబుల్ బ్లూ చిప్ షేర్, అది ఓఎన్జీసీ షేర్ అని ఏదో అలాగా మీకు సమాచారం తెలిసిందనుకోండి, యు నో దట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. బట్ ఆ నాలెడ్జ్ యాజ్ సచ్ అది ఫ్రూట్ఫుల్ కాదు, అది పెద్ద ప్రయోజనం కాదు. ఇలా పాఠం చెప్పేప్పుడు ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇలాగ ఒక దృష్టాంతం కింద ఉపయోగపడింది తప్పిస్తే దానికంటే అంతకంటే లాభం ఏం లేదు. సో కానీ ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు వెంటనే మీరేం చేయాల్సి ఉంటుంది, ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే వాళ్ళ సెంటర్కో వెళ్ళో ఓ 100 షేర్లో 50 షేర్లో కొని పెట్టుకోవాలి. అప్పుడు సో నాలెడ్జ్ ఫాలోడ్ బై యాక్షన్, అప్పుడు లాభం ఉంటుంది. లేకపోతే ఉత్తిగా ఇప్పుడు గుర్ర పదాలు ఉన్నాయనుకోండి, ఈ గుర్రం ఇవాళ నెగ్గుతుంది అని తెలిసింది అనుకోండి, ఏమిటి లాభం? పేట్రియట్ ఈస్ గోయింగ్ టు విన్, వాట్ ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్. సో వెంటనే ఏం చేయాలి? ఆ గుర్రం మీద 1,000 or 2,000 డబ్బు కట్టాలి. అంటే పోతే పోతుంది, వస్తే వస్తుంది, ఏదైనా ప్రయోజనమే, ఎనీథింగ్ ఈజ్ ఎ రిజల్ట్. సో ఉత్తిగా తెలుసుకోవటం వల్ల ఉపకారమే ఉంది, దాన్ని యాక్షన్లో పెట్టాలి. కాబట్టి నాలెడ్జ్ అది కర్మ వలనే పరిపూర్ణమవుతుంది అని ఇలాంటి నాలెడ్జ్ ఒకటి ఉంది లోకంలో. కానీ ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇక్కడ బ్రహ్మ విద్య అని అంటున్నాము అంటే ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంకా దాంట్లో దానికి మెరుగులు దిద్దాల్సింది కానీ కర్మతోటి దాన్ని సఫలం చేయాల్సిన సందర్భం కానీ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ బ్రహ్మ విద్య. ది నాలెడ్జ్ ఆఫ్ ది బ్రహ్మన్, సో బ్రహ్మజ్ఞానము. సో దట్ ఈస్ వన్ టాపిక్. ఓకే, యోగ శాస్త్రే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్రహ్మ విద్య బట్ ఆల్సో యోగ శాస్త్రం. ఇది ఎలాగంటే రెండు విశేషణాలు వేస్తారు దీంట్లో వస్తుంది వ్యాకరణంలో. స్నాతానులిప్తాహని స్నాతాశ్చితే అనులిప్తాశ్చ, వాళ్ళు స్నానం చేశారు స్నాతాహ. అనులిప్తాహ అంటే క్రీమో అది కూడా చందనము, క్రీమో ఏదో రాసుకుని ఉన్నారు అని అనులేపము. ఇది సంస్కృత సాహిత్యంలో ఈ అనులేపం సమృద్ధిగా ఎక్కడ పడితే అక్కడే వస్తుంది. అనులేపం అంటే క్రీమో అది రాసుకోవడం ముఖానికి దానికి. సో వాళ్ళు చందనంతో ఇతర సుగంధ ద్రవ్యాల పులుగు అని ఒక క్రీమ్ ఉంది, ఇలా అని ఒక పెర్ఫ్యూమ్ ఉంది. ఈ పెర్ఫ్యూమ్స్ తోటి పసుపు ఈజ్ ఎ వెరీ గుడ్ రా మెటీరియల్ ఫర్ ఆల్ క్రీమ్స్, ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ కదండి. ఆ పసుపుని బాగా వెరీ బాగా నూరి చాలా మెత్తగా తయారు చేసినట్లయితే దాంట్లో ఏ పెర్ఫ్యూమ్ అయినా వేసి యూ కెన్ మేక్ ఎ పేస్ట్ అండ్ నౌ దట్ ఈస్ రెడీ ఫర్ అప్లైయింగ్ టు ది బాడీ. సో స్నాతానులిప్తాహ స్నాతాహ చే అనులిప్తాశ్చ, దే ఆర్ నాట్ ఓన్లీ బేర్డ్ బట్ ఆల్సో అప్లైడ్ క్రీమ్ ఎట్సెట్రా. సో ఆ విధంగా బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్రహ్మ విద్య బట్ ఆల్సో యోగ శాస్త్ర. అంటే ఏమిటి? ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యకి కొంత ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ లేకపోతే అక్కర్లేదనుకుంటే ఇంకా అందరూ బ్రహ్మజ్ఞానులు అయిపోవచ్చు, సమస్య కాదు. ప్రాబ్లం ఏమొస్తుందంటే బ్రహ్మ విద్య ఉదయించాల్సినటువంటి లోకస్ ఆశ్రయము బుద్ధి. ఆ బుద్ధి కొంత క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే కంచంలో అన్నం వడ్డించే ముందు ఆ కంచాన్ని క్లీన్ చేయాల్సి ఉంది. క్లీన్ చేయకుండా అన్నం వడ్డించారనుకోండి, ఆ అన్నము పాడైపోతుంది. దానివల్ల వీడికి తృప్తి కలగదు, ఆ అన్నం అవతల పారస్తాడు తీసుకెళ్లి తినలేడు, దానివల్ల వ్యర్థం అయిపోతుంది. సో ఆ విధంగా బ్రహ్మ విద్యని చెప్పాలంటే కూడా ఆ హృదయము లేక అంతఃకరణము శుద్ధంగా ఉండాలి. సో ఎప్పుడు కూడా శుద్ధి అనేది కర్మ, శుద్ధి చేయటం అనే ప్రోగ్రాము ఇట్ ఈజ్ ఆల్వేజ్ యాక్షన్. ఇప్పుడు గిన్నె ఇంప్యూర్గా ఉందనుకోండి, శుద్ధి చేయాలనుకోండి, ఏం చేస్తారు? జపం చేస్తే శుద్ధి అవుతుందా లేకపోతే జ్ఞానం చేస్తే శుద్ధి అవుతుందా? అలా శుద్ధి అవుతుంది.
కానీ కొంచెం పౌడర్ ఏదో వేసి బాగా దాన్ని తోగినట్లయితే శుద్ధం. కాబట్టి శుద్ధి అన్నది ఎప్పుడూ ఒక కార్యక్రమం అది, ఇట్స్ ఏ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ ఫంక్షన్, ఒక కర్మ అది. కనుక అంతఃకరణమును శుద్ధి చేయాలి. దేనికోసము అంటే దానిలో బ్రహ్మ విద్య ఉదయించేటందుకై అంతఃకరణమును శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసేటువంటి కార్యక్రమము అది కర్మ రూపంగా ఉంటుంది. అంతఃకరణంలో మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి శుద్ధి మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన హృదయంలో వాసనలు నిర్మాణం ఉంటాయి, అనేక వాసనలు. వాసనలు అంటే సంస్కారంలోని డీప్ రూటెడ్ ఇంప్రెషన్స్ అంటారు. ఒక బాగా బలమైనటువంటి ముద్ర పడిపోయి ఉంటుంది మనస్సు మీద. సో అదే వాసన అంటే. ఇప్పుడు ఈ వాసన ఎలా వస్తుంది మనస్సులో, వాసన ఎలా వస్తుందో తెలిసిన కర్మ వలన వస్తుంది. ఇప్పుడు ఫలానా ఆర్టికల్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది అని వాళ్ళే చెప్తారు. చెప్తే మీరు వెళ్ళి అది కొని వెతికి పట్టుకుని కొని దాన్ని భుజిస్తే మీకు చాలా చక్కటి ఆనందం కలుగుతుంది. బట్ అది అక్కడితో పోతుంది. ఈ కర్మ, ఈ భోగము ఉన్నది. భోగం కూడా కర్మలో భాగమే కదా. మీరు తిన్నారు, సంపాదించారు, తిన్నారు. సో ఈ మొత్తం కర్మ మనస్సుపై ఓ ముద్ర వేస్తుంది. దాంతో వీడు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ని బాగా ఇష్టపడ్డట్లయితే హీ బికమ్స్ ఎ ఫ్యాన్. ఇప్పుడు ఒక సినిమా చూస్తాడు, ఒక హీరో యొక్క యాక్షన్ని బాగా ఇష్టపడతాడు. ఇష్టపడి హీ బికమ్స్ ఎ ఫ్యాన్ అంటే మళ్లీ అదే హీరో యొక్క సినిమాకి వెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ హీరో అంటే ఎవడు? ప్రజల యొక్క మనస్సుపై ముద్ర వేయగలిగిన వాడే సక్సెస్ఫుల్ హీరో. సో ఈ విధంగా మనం చేసే ప్రతి కర్మ కూడా మనస్సుపై ఒక ముద్ర ఒకటి వేస్తుంది. ఈ ముద్రలకే వాసనలు అని పేరు. కాబట్టి మనస్సులో ఈ వాసనలన్నీ కలిసి అదే మాలిన్యం. కనుక ఈ మాలిన్యం ఎలా పేరుకుంది? కర్మ వాసనల రూపంగా పేరుకుంది. కాబట్టి కర్మలు చేయటం వల్ల మాలిన్యం పేరుకుంటే ఆ మాలిన్యం ఎలా పోతుంది? కర్మలు చేయటం వల్ల పోతుంది. ఎటొచ్చి ఏ విధంగా కర్మలు చేస్తే మాలిన్యం పేరుకుంటోందో దానికి ఆపోజిట్ పద్ధతిలో కర్మలు చేస్తే మాలిన్యం పోతుంది. కాబట్టి మనస్సులో కర్మవాసనలని నిర్మూలించే విధంగా మనం కర్మలు చేయాలి. యోగము అంటే కర్మ, యోగము అంటే కర్మ, కర్మయోగం అని అర్థం. సో అటువంటి కర్మయోగాన్ని బోధించేటువంటి గ్రంథము కనుక దీనికి యోగశాస్త్రము అని. శాస్త్రము అనే పదాన్ని గీతలో, గీతకి శాస్త్రము, గీతా శాస్త్రమిదం పుణ్యం. గీత ఉన్నదే, ఇది శాస్త్రము. శాస్త్రము అంటే మళ్ళీ రెండు రకాలు. శంసతీతి శాస్తీతి శాస్త్రం, శంసతీతి శాస్త్రం. శాసించేది అది శాస్త్రము, అంటే సత్తము అని అర్థం. శాసిస్తుంది, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి. డూస్, విధులు. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. డోంట్స్, నిషేధములు. సో విధి నిషేధ రూపంగా ఉండి మనుష్యులను శాసించేటువంటిది ఏదైతే ఉందో గ్రంథం కానీ, ఒక కోడ్, సో స్మృతి కానీ, వాటెవర్, అది శాస్త్రము అనబడుతుంది. కానీ గీత అటువంటి శాస్త్రం కాదు. ఎందుకంటే గీతలో విధి నిషేధాలు పెద్ద ఎక్కువగా ఉంటాం. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి, ద్వాదశి నాడు ఉపవాసం చేసినప్పుడు ఒకేపడు భోజనం చేయాలి, ఆ భోజనంలో ఉప్పుకారాలు ఎక్కువ వేసుకోకూడదు, తర్వాత ఏమో ఏకాదశి నాడు జపం అది కొంచెం చేసుకోవాలి ఎక్కువగా, ద్వాదశి నాడు పొద్దున్నే భోజనం. ఇవన్నీ మీకు గీతలు ఎక్కడమే కనపడతాయా? కనపడదు. ఈ సమాచారం, ఇటువంటి విధి నిషేధాలు ఏమీ కనపడవు. సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి, సూర్యోదయం అవుతుంటే పడుకుని నిద్రపోకూడదు, అలాగే సూర్యుడు అస్తమించే టైంలో కూడా పడుకుని నిద్రపోకూడదు, సూర్యుడు అస్తమించే టైంలో భోజనం అది చేయకూడదు, ఆ టైంలో పూజ చేసుకోవాలి, ఇలాంటివి ఏమైనా కనపడతాయి మీకు గీతలో? కనపడదు. కాబట్టి విధి నిషేధ రూపమైన శాస్త్రము కాదు గీత, అలాంటి శాస్త్రము కాదు. మరి ఇంకెలాంటి శాస్త్రము? శంసతీతి శాస్త్రం. శంసతి అంటే చెప్తుంది, ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంది. అంటే ఈ పని చెయ్యి, ఆ పని చేయొద్దు అని విధి నిషేధాలే ఉండవు, కానీ సమాచారాన్ని మాత్రం చెప్తుంది. చెప్పి తద్వారా మనిషిని సంస్కరిస్తుంది. కాబట్టి అటువంటి శాస్త్రం. కనుక ఇప్పుడు కర్మల్ని మీరు చేస్తూనే ఉంటారు,
శిష్య కర్మల్ని మానేయక్కర్లేదు, కొత్త కర్మల్ని చేయనక్కర్లేదు, చేసే కర్మలనే చేస్తూ ఉంటారు. అంటే కర్మలు అంటే ధర్మానికి సంబంధించిన కర్మలే, అధర్మ కర్మలని కాదు. సో ఒక పిక్ పాకెట్ అని ఉన్నాడనుకోండి, ఇంతవరకు నేను పిక్ పాకెట్ అని రాగద్వేషాలతో చేస్తూ వచ్చాను, ఈ పైన రాగద్వేషాలకు అతీతంగా పిక్ పాకెట్ చేసి దాన్ని యోగశాస్త్రం కింద కన్వర్ట్ చేస్తాను, అలా కాదు. అది బాటం లైన్ ఉంటుంది. చేసి కర్మ ధర్మబద్ధమైన కర్మలకే ఈ రకమైన చర్చ అంతా వర్తిస్తుంది. సో ఆ చేసే కర్మలే, మీరు చేసే కర్మలే, నిత్యకృత్యంలో మీరు చేసే కర్మలే. సో అవన్నీ కూడా మంచి కర్మలే చేస్తున్నారు, మీరేం చెడు చేయట్లేదు. పూజ చేస్తున్నారు, తప్పేముంది? పూజ చేయటంలో ఆ పూజే చేయాల్సి ఉంటుంది, కంటిన్యూ చేయటం. కొత్త ఆ పూజ మానేసి కొత్త పూజలు ఏమో వదలటక్కర్లేదు. ఒక దేవుణ్ణి పూజిస్తుంటే ఆ దేవుణ్ణి మానేసి ఇంకో దేవుణ్ణి పూజించు, ఈ రకమైన కన్వర్షన్స్ ఏమక్కర్లేదు. సో వాట్ ఆల్ యూఆర్ డూయింగ్ యూ కంటిన్యూ టు డూ. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, జీవితంలో ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ప్లేస్ ఎక్కడున్నారో అక్కడే ఉండండి, స్థానం ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఏది మీరు మార్చుకోనక్కర్లేదు. మరి ఇంకా మార్చాల్సిందల్లా ఏమిటంటే యాటిట్యూడ్, ఆ మానసిక ప్రవృత్తిని మార్చాలి. అదే కర్మని ఇంతకుముందు చేసిన కర్మనే ఇప్పుడు ప్రవృత్తి మార్చి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి, వీడు ఇది ఎక్కడ అతిథండి, ఇది ఎక్కడ న్యూసెన్స్ అని అనుకుంటూ భోజనం పెట్టారు. ఎలాగో భోజనం పెట్టాలి తప్పదు, నో మాట. ఇది ఎక్కడ న్యూసెన్స్ అనుకుంటూ భోజనం పెడితే దాంట్లో మీకు పుణ్యం మాట దేవుడు ఎరుగు, పాపం వచ్చే ప్రమాదం ఉంది. సరే ఇంకెలాగూ పెట్టడం తప్పదని నిశ్చయించుకున్నారు కనుక ప్రేమ భావంతో ఒక దైవంగా భావన చేసి అతిథికి భోజనం పెడితే మీకు మహాపుణ్యం వస్తుంది. కాబట్టి భోజనం పెట్టడమే సేమ్, బట్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. సో ఈ యాటిట్యూడనల్ చేంజెస్ చేసి తద్వారా కర్మలను సరైన పద్ధతిలో చేస్తే అంతఃకరణం శుద్ధమై ఆ అంతఃకరణంలో బ్రహ్మజ్ఞానం ఉదయించి మానవుడు జీవన్ముక్తిని పొందును. అది అల్టిమేట్ గోల్. కాబట్టి ఆ అంతఃకరణాన్ని శుద్ధి చేసే ఉపాయమేమి? యోగశాస్త్రము. కాబట్టి గీతలో టాపిక్లు రెండు, ఒకటి బ్రహ్మవిద్య, రెండు యోగశాస్త్రము. తర్వాత ఈ రెండింటికి పరస్పర సంబంధం కూడా మీరు గమనించండి. బ్రహ్మవిద్య అంతిమ లక్ష్యము, గోల్, దాన్నే ఉపేయము అని అంటారు, పొందదగినది. బ్రహ్మవిద్య ఉపేయము. తర్వాత ఆ పొందదగిన లక్ష్యాన్ని మీరు చేరుకోవటానికి ఉపాయము, మీన్స్ ఏమిటి? యోగశాస్త్రం. కాబట్టి బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, బ్రహ్మవిద్య ఉపేయం, యోగశాస్త్రం ఉపాయం. బ్రహ్మవిద్య లక్ష్యం, యోగశాస్త్రము ఆ లక్ష్యానికి చేరుకునే మార్గము. సో ఈ విధంగా రెండు టాపిక్స్, పర్ఫెక్ట్. లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తే అయిపోయింది పని. యూ డోంట్ నీడ్ ఎనీ థర్డ్ ఐటమ్, రెండే. సో యోగశాస్త్రే. ఇంకా శ్రీకృష్ణార్జున సంవాదే, ఇది సంవాదము. గీత సంవాదము, వాదము అంటే మాట్లాడడం, వదతి వాద. అయితే ఈ వాదము ఇది అనేక రకాలుగా ఉంటుంది. వాదానికి ముందు వి చేర్చారనుకోండి అదేమవుతుంది? వివాదము, అంటే దెబ్బలాడుకుంట. అది మాట్లాడడమే కానీ ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా మాట్లాడుకోవడం, దాని పేరు వివాదము. ఈ వివాదాన్ని జీవితంలో ధరికి చేరనివ్వకూడదు. ఒకప్పుడు ఎదుటి వ్యక్తి సరిగ్గా ఉండడం అనుకోండి, అతనికి తలాఖండిగా చెప్పేసి పంపించేసేయాలి. అయితే మనం అక్కడి నుంచి అవుతుంది. అంతేగాని నిలబడి వివాదాన్ని పెంచుకుంటే దానివల్ల ఒరిగిదేమీ ఉండదు. కాబట్టి ఆఖరికి తిట్టుకోవడంలోకి దిగుతుంది. శేషం కోపేన పూర్వజేత్తని ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తిట్టుకోవడంలో దిగుతుంది. ఒకసారి తిట్టుకోవడం ప్రారంభిస్తే ఇంకా వాళ్ళు ఒక లెవెల్లో ఆగుతారనేది ఏమీ లేదు. అలా దిగజారిపోయి అలాగా అసభ్యమైన పదజాలంతో తిట్టేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వివాదంలో పడిపోతారు. కాబట్టి వివాదము అది దట్ ఈస్ టు బి అవాయిడెడ్ ఎట్ ఆల్ కాస్ట్. దానికి ఆపోజిట్ వాద శబ్దానికి సం చేర్చారనుకోండి, సంవాదం. సంవాదము అంటే ఏమిటి? సంభాషణే. కానీ చూసారా, భాషణము సంభాషణము, సం అనే ఉపసర్గ సమ్యక్ అనే అర్థం, అంటే చక్కని. వాదము అంటే మాటలాడుట, చక్కని మాటలాడుట, చక్కగా మాటలాడుట. సో ఎనీవే సంవాదము ఇస్ ఎ టెక్నికల్ వర్డ్. దానికి అర్థం ఏంటంటే
గురు శిష్య మధ్య ఉండే సంభాషణ అంతా కూడా సంవాదము అనే అనబడుతుంది. గురు శిష్య సంవాదము, ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. మీరు అనొచ్చు దీంట్లో డైలాగే ఉందండి, మీరు చెప్తున్నారు గంట కొంతసేపు మేము వింటున్నాం దీంట్లో డైలాగే ఉందని మీరు అనొచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇది మీకు రావాల్సిన సందేహాలు, మీరు రేస్ట్ చేయాల్సిన సందేహాలన్నీ నేనే రేస్ చేసేసి, అయితే టెక్స్ట్ రేస్ చేసేస్తుంది, అర్జునుడే రేస్ చేస్తాడు, శంకర భగవత్పాదులు రేస్ చేస్తారు, ఇవి కాకుండా కొన్ని నేను రేస్ చేస్తాను, ఇవన్నీ నేనే రేస్ చేసేసి ఆన్సర్ చేయటం అయిపోతుంది. ఓవర్ అండ్ అబౌవ్ దట్ మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు కూడా, తప్పేం లేదు. ఇదే అప్రోప్రియేట్ వే. పరిప్రశ్న అయినా సేవ అని పరిప్రశ్న, ప్రశ్న కాదు పరిప్రశ్న. సో పరిప్రశ్నకి ప్రశ్నకి తేడా ఉంది. సో ఇదే ప్రాపర్ వే, ద క్వశ్చన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ఇట్ గెట్స్ ఆన్సర్. అంటే దీనికోసం ఏదో పెద్ద టికెట్ ఉందని నా అభిప్రాయం కాదు, ఒక పద్ధతిలో ప్రశ్నకి సమాధానం చెప్పడం కూడా ఉంటుంది. సో ఇది గురు శిష్య సంవాద రూపంగా ఉంటుంది. ఈ సంవాదంలో, సంవాదం యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ. సో ఇక్కడ ప్రేమ ఏమిటి? గురువునకు శిష్యునిపై ప్రేమ, ఇతడు చాలా యోగ్యమైన వ్యక్తి, ఇతడి విజ్ఞానాన్ని పొంది కృతార్థుడు కావాలి అనే ప్రేమ గురువునకు శిష్యునియందు. శిష్యునికి దేని మీద ప్రేమ అంటే విజ్ఞానం మీద ప్రేమ. ఈ జ్ఞానాన్ని మనం పొంది కృతార్థులం కావాలి అని జ్ఞానం మీద ప్రేమను కలిగి. సో ఇది ప్రేమతో కూడిన వ్యవహారం. వివాదంలో ద్వేషం ఉంటే సంవాదంలో ప్రేమ ఉంది. చాలా ప్రధానమైన డిఫరెన్స్ ఇది. కాక ఈ రెండింటికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఒకటి ఉంది, దాన్ని వాదము అంటారు. ఈ వాదం అంటే ఏమిటంటే ఏ డిస్కషన్ బిట్వీన్ ఈక్వల్స్, అది వాదము. వాదము సంవాదమయ్యే సందర్భాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు అవుతుంది కూడా. అప్పుడప్పుడు ఒకతను డిస్కషన్ మొదలు పెడతాడు, మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి మామూలుగా నార్మల్గా డిస్కషన్ మొదలు పెడతాడు. కొద్దిసేపు డిస్కషన్ చేసేప్పటికి అతనికి అర్థమవుతుంది, మనం ఒక మహాత్ముడితోటి మహాపండితుడితోటి మనం మాట్లాడుతున్నాము అనే సంగతి అర్థమవుతుంది. ఆ వివేకం కలవాడు అయి ఉండాలి. అర్థమైన వెంటనే, అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని కలవడమే మహాభాగ్యం, నేను మీ వద్ద నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని వినయాన్ని ప్రకటిస్తాను. ప్రకటించి ఆ తర్వాత తనకి చూచిన విషయాలు అప్ప ఆ తర్వాత కూడా చెప్తాడు, అదేమీ సమస్య కాదు. కానీ వినయాన్ని ప్రకటించి ఒక శిష్యభావాన్ని మనస్సులో నింపుకుని అతని దగ్గర నేర్చుకుంటాడు. అలాగే చేసేందుకు వాడు చాలా పెద్ద సంస్కారం గలవాడు అయి ఉండాలి, చాలా ఉన్నతమైన సంస్కారం గలవాడు, చాలా వినయశీలి అయి ఉండాలి. అటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సుతరాము లేకపోవడం అనే ప్రసక్తి ఏం లేదు, ఉంటాయి. కానీ చాలా అరుదుగా ఉంటాయి. యదు దత్తాత్రేయ సంవాదం అని ఒకటి ఉంది. యదు మహారాజు బాల్కనీలో నుంచి దత్తాత్రేయ మహర్షిని చూస్తాడు. చూసి దగ్గరికి వెళ్ళి ఏదో ఈ మాట ఆ మాట కబుర్ల కింద పెట్టి, హీ గెట్స్ అట్రాక్టెడ్, సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ గైడ్ అని ఒక అట్రాక్షన్ అనిపిస్తుంది. అనిపించి దగ్గరికి వెళ్ళి ఏదో ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఇంత ఉల్లాసంగా ఇంత ఆనందంగా ఉన్నావు, తీరా చూస్తే నీ దగ్గర ఏమీ ఉన్నట్లేదు, స్టాండింగ్ అండర్ ది స్కై, ఏమీ ధనం కానీ వస్తు కానీ వాహనం కానీ ఏమీ లేదు, ఇల్లు లేదు వాకిల్ లేదు, ముఖంలో చూస్తే బోళ్ళంత ప్రసన్నత ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతోంది, మేము గృహస్థలం బోళ్ళంత ధనం ఉండి డబ్బు ఉంది దశకం ఉండి కార్లుండి మరొకటి మరొకటి రాజభోగాలుండి మనస్సులో చింతలతోటి బెంగలతోటి మేము గిలగలాడుతున్నాం, ఏమిటంటావు నీకు మాకు తేడా ఏమిటని అడుగుతాడు. ఊరికే దీని పేరు వాదము అని అంటాం. అడిగితే ఆయన హీ నీడ్ నాట్ ఆన్సర్, వై హీ షుడ్ ఆన్సర్, ఆ ఎదులండి అలాగే ఉంటుంది పర్వాలేదులండి అని తొందరని తాను వెళ్ళొచ్చు. కానీ ఆయనకి కరుణ కలిగి ప్రేమతోటి ఆయన సమాధానం చెప్తాడు కూర్చంగా. ఆ సమాధానం విన్న వెంటనే, అలాగే రఘుగణ జడభరత సంవాదంలో కూడా అలాగే ఉంటుంది, విన్న వెంటనే మై గాడ్ వాట్ ఎ గై, మనం వీ కేన్ అక్రాస్ ఎ గ్రేట్ మహాత్మా అని గుర్తిస్తాడు వివేకవంతుడు కనుక. వెంటనే పాదాలకు దండం పెట్టి, అయ్యా ఇంకా మీరు వెళ్ళిపోవడానికి మీరు లేదు, మీరు దయచేయండి అని లోపలికి తీసుకువెళ్ళి ఆయన అక్కడ ఉపదేశం, అదే పెద్ద సంవాదం. సో ఆ విధంగా వాదము సంవాదంగా మారేటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా వాదము వివాదంగా మారుతుంది. డిస్కషన్ బిట్వీన్ ఈక్వల్స్, దగ్గర ఇద్దరు అహంకారులే. సో అక్కడ టాపిక్ ఎలా ఉంటుందంటే, ది ఇష్యూ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్,
the ego becomes important. Issue is issue the pakkana vetestaru veedu pakkana vetestaru vaadu pakkana vetestaru pakkana vetesi ego tode dabbaladukuntaru రాజకీయ పార్టీలు దేశ క్షేమం కోసం మేము ముందుకు వచ్చామని వస్తారు. బహుశా ఆరంభంలో అలాగే వస్తారేమో కూడా, బహుశా అస్యూమింగ్ దట్ దే ఆర్ సిన్సియర్ అబౌట్ ఇట్. బట్ ఒకసారి ఆ రంగంలోకి దిగిన తర్వాత కాలుష్యం వచ్చేస్తుంది, ఇష్యూ పక్కకు పోతుంది, దేశక్షేమం పక్కకు పోతుంది, వాడి మీద పనిపించుకోవాలనేటువంటి లెవెల్లోకి వచ్చేస్తుంది, అహంకారం ముందుకు వచ్చేస్తుంది, ఇష్యూ వెనక్కి పోతుంది, అహంకారం ముందుకు వచ్చేస్తుంది. సో ఇది ఈ విధంగా వాదము వివాదంలో పడిపోతుంది. మీరు ఆలోచించి చూడండి, సాధారణంగా ఒక పాయింట్ మీద డిస్కషన్ ప్రారంభమయ్యి ఆ పాయింట్ నెగ్గాలి అనేటువంటి దృష్టితోటి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పాయింట్ నెగ్గాలని కాదు, నా పాయింట్ నెగ్గాలి. అక్కడ దట్ ఈగో గెట్స్ ఐడెంటిఫైడ్ విత్ ది పాయింట్ అండ్ సో ఫైనల్లీ ది విక్టరీ ఫర్ ది పాయింట్ విచ్ ఇస్ మేడ్ అవుట్ ఈజ్ ఈక్వాలెంట్ టు ద విక్టరీ ఫర్ ది ఈగో. నా మాట నెగ్గాలి అనే దాంట్లోకి వస్తుంది. అది ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుందో అది డీజనరేషనే, అది వాదం వల్ల వివాదం అయిపోతుంది. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు సంవాద రూపంగా అధ్యయనం చేయాలి, కానీ వాదంతో ప్రారంభించి లెట్ అస్ హోప్ ఫర్ సంవాదాను అలాగా అధ్యయనం ఎప్పుడూ చేయకూడదు. అంచేతనే మహాత్ములు వాదానికి అంగీకరించారు. దే వాంట్ యాక్సెప్ట్ వాద అన్నారు. సంవాదమే ఉంటుంది, వాదం అనేది ఉండదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఎస్పెషల్లీ మన జీవితాల్లో మనం వాదాలు పెట్టుకుంటే, తర్క వితర్కాలు వాద వివాదాల్లో మనం సమయాన్ని వృధా చేసినట్లయితే మనకి ఏమీ ప్రయోజనం లభించదు. కాబట్టి శ్రీకృష్ణ అర్జున సంవాదము, అర్జునుడు శిష్యునిగా తన వినయాన్ని ప్రకటిస్తాడు, శ్రీకృష్ణుడు గురుస్థానంలో ఉండి ఆయన బోధిస్తాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఏ డైలాగ్ ఇట్ ఈజ్. ఇట్స్ నాట్ ఏ వెరీ సింపుల్ డైలాగ్, ఏ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ డైలాగ్. సంవాదము, శ్రీకృష్ణ అర్జున సంవాదే. శ్రీకృష్ణార్జునులకి ఆ నామాల్లో కూడా కొంత విశేషం ఉన్నది. సో శ్రీకృష్ణుడు నారాయణ తత్వానికి ప్రతీక, అర్జునుడు నర తత్వానికి ప్రతీక. నర అంటే మనిషి కదండి, జీవుడని కూడా అనొచ్చు. సో నారాయణుడికి ప్రతీక శ్రీకృష్ణుడైతే, నరుడికి ప్రతీక అర్జునుడు. అయితే చిత్రం ఏంటంటే, నర నారాయణ అన్నది ఇది ఒక డ్యూయల్ అవతారం. రెండు ఈ కానీ ఇలాంటి అవతారాలు కూడా ఉంటాయని లోకంలో ప్రసిద్ధి తక్కువ. సో ఈ డ్యూయల్ అవతారము ఇద్దరి నుంచి వచ్చిన అవతారం కాదు, ఇది ఒకే పరమేశ్వరుడి నుంచి వచ్చింది అవతారం, డ్యూయల్ అవతారం. ధర్మ మూర్తి అని నాకు అలా గుర్తుంది, భాగవతంలో ద్వితీయ స్కంధంలో వస్తుంది. ధర్ముడు మూర్తి, ఆమె పేరు మూర్తి. మూర్తి శబ్దం శ్రీలింగ శబ్దం. సో వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు, కమల పిల్లలు. ఒకడు నరుడు, ఇంకొకడు నారాయణుడు. ఈ కమల పిల్లలు ఒకే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఇది చాలా రూపక ప్రక్రియలో బోధించిన అవతారం. ఆ రూపకం అంటే మెటాఫర్. ఎందుకంటే ఆ ఈశ్వరుడే జగత్తును సృష్టించి తత్సృష్వా తదేవాను ప్రావిశత్ అని మీరు చూస్తుంటారు తైత్రేయంలో. దాన్ని సృష్టించి ఆ ప్రాణులను, ప్రాణుల దేహాలను సృష్టించి ఆ ప్రాణుల దేహంలో ప్రాణాన్ని నింపలేదు. అలా కాదు, ప్రాణుల దేహాన్ని సృష్టించి తానే ప్రవేశించాడు, గృహప్రవేశం చేసినట్టుగా. ఇల్లు కట్టి దాంట్లో అద్దెవాడిని పెట్టినట్టు చేయలేదు, ఇల్లు కట్టి తానే దాంట్లో ప్రవేశించాడు. ఇది ఇల్లు, ఈ ఇంట్లో ప్రవేశించిన వాడు శ్రీహరి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ శ్రీహరికే జీవుడు అని పేరు. కాబట్టి ఒకే శ్రీహరి అటు నారాయణ రూపంగాను, అదే ఒకే పరబ్రహ్మ నారాయణ రూపంగాను నర రూపంగాను అవతరించినాడు అని చాలా సింబాలిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఆ శాస్త్రంలో బోధిస్తారు. ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి, చాలా సింబాలిక్ గా ఉంటాయి. ఆ సింబాలిజం మర్చిపోయామనుకోండి, చాలా లిటరల్ గా తయారయ్యాయనుకోండి, అది రికన్సైల్ చేయడం చాలా కష్టం. లిటరల్ గా మీరు కథలు తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లిటరల్ గా తీసుకోకూడదు. అంటే మన మైండ్ ని డల్ చేసుకుని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా లిటరల్ గా తీసుకుంటే పర్వాలేదు, ఇంకేదో ఇంకా మామూలుగా ఆలోచించకూడదు. ఆలోచిస్తే మటుకు అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఇద్దరు భార్యలో అన్నారనుకోండి,
ఏమిటండి వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులనేమో వైరాగ్యాన్ని ఆ అద్వైత బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంటే ఈయన పోనీ ఒక భార్యను పెట్టుకున్నాడంటే అదో సొంతం ఒకరు కూడా కాదు ఇద్దరు అనేప్పుడు కాదు వినడానికే బాగులేదు అన్నట్టుగా ఉంటుంది. ఆ లెవెల్కి అలాగే ఉండకూడదు. ఇద్దరు భార్యలు ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సింబల్ ఉంటుంది. యూ అండర్స్టాండ్ ఇట్ నో ప్రాబ్లం. అలాగనమాట. సో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇక్కడ ఒకే పరబ్రహ్మ శ్రీకృష్ణ రూపంగానో అర్జున రూపంగానో అవతరించింది. అదే మరి మాయా అంటారు దాన్ని. సో కాబట్టి ఆ బోధించేవాడు పరబ్రహ్మ, బోధింపబడేవాడు తన పరబ్రహ్మత్వాన్ని విస్మరించిన జీవుడు. తర్వాత ఇంకొకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు బోధించి వ్యక్తి ఉన్నాడంటే చేతులు కాళ్ళు లేకపోతే మధ్య మాంసము రక్తము ఇవి బోధించవు కదండి. బోధించేటువంటి ఎంటిటీ వాట్ ఈస్ దాట్? జ్ఞానము ఆ చైతన్యము బోధిస్తుంది. బోధ అంటే అది చైతన్యానికి సంబంధించినటువంటి అంశం కదా. కాబట్టి బోధించేవాడు ఏమిటనమాట? చేతన పురుష. శిష్యుడు ఏమిటో ఉంటాడు, వాడు కూడా చేతన పురుషుడై ఉంటాడు. కాబట్టి బోధించేవాడు బోధింపబడేవాడు వీళ్ళిద్దరూ కూడా మౌలికంగా ఒకే తత్వం. అయితే ఉపాధి భేదం చేత గురు శిష్య భేదం వచ్చింది. అలాగే ఒకే తత్వము ఉపాధి భేదం చేత నర నారాయణ అనే భేదంలో ఉన్నట్టుగా కనపడుతుంది. శ్రీకృష్ణ అర్జున అనే భేదంలో ఉన్నట్లుగా కనపడుతుంది. కాబట్టి సో వస్తువులో భేదము లేదు అని ఇదొక ఒక సింబాలిజం. ఇన్వాల్వ్డ్ విత్ దోస్ నేమ్స్ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. వ్యాకరణ స్టూడెంట్స్ మే నోట్ ఇట్, నామ అనే పదానికి మేము పేరు అని అర్థం కాదు, ప్రసిద్ధి అని అర్థం. అర్జున విషాద యోగో నామ నన్ను ప్రతిపదార్థం రాయమంటే నేనేమని రాస్తానంటే అర్జున విషాద యోగము అనే పేరు గల అని రాయను. అని రాయను నేనేమని రాస్తానంటే అర్జున విషాద యోగము అని ప్రసిద్ధి గాంచిన అని రాస్తాను. ఎందుకంటే సూత్రాలోకి నాకు గుర్తులేవు. మా చేత చిన్నప్పుడు మా గురువుగారు కొంపల సుబ్రహ్మణ్యస్ గారు ప్రతిపదార్థం అలా చెప్పించేవారు. అత్యుత్తరస్యాం దిశిదేవతాత్మ హిమాలయో నామన గాజిరాజ అని కుమార సంభవం కావ్యం పాఠం మొట్టమొదటి శ్లోకం. అక్కడ ఆయన హిమాలయ నామ హిమాలయమనే పేరు గలా అని చెప్పలేదు. హిమాలయమని ప్రసిద్ధిగాంచిన నగాధిరాజ గొప్ప పర్వతము అని చెప్పారు. అని చెప్పి ఏదో హిమాలయో నామా అంటే హిమాలయమనే పేరు గలా అని కనుక ఎవడైనా చెప్పాడంటే వాడు వ్యాకరణం వచ్చినవాడు కాదని తెలుసుకో అని కూడా చెప్పాడు. కాబట్టి అర్జున విషాద యోగో నామ అంటే అర్జున విషాద యోగం అనే పేరు గలా అని కాదు. పేరు ఉండడమే ఉందండి, పేరు అన్నీ పేర్లే, కానీ ఇది ఉత్తి పేరు కాదు, ఇది ప్రసిద్ధిగాంచిన పేరే కానీ ప్రసిద్ధమైన పేరు. అర్జున విషాద యోగము అని ప్రసిద్ధిగాంచిన మొదటి అధ్యాయం. ఇంకో వ్యాకరణ అంశం, ప్రథమ అధ్యాయ ప్రథమశ్చాస అధ్యాయశ్చ. మీరు సమాసం చేస్తే కర్మధారయ సమాసం ప్రథమాధ్యాయ అవుతుంది. ప్రథమ అధ్యాయ సంధి చేస్తే ప్రథమాధ్యాయ. కానీ అధ్యాయానికి సంఖ్య చెప్పే సందర్భంలో సమాసం ఎన్నడూ చెయ్యరాదు అని వ్యాకరణ నియమం ఒకటి ఉంది. ఎప్పుడూ మీకు సమాసం ఉండదు. ప్రథమాధ్యాయ ద్వితీయాధ్యాయము అని ఎవడైనా హెడింగ్ పెట్టాడంటే తప్పదే, సమాసం మీకు ఎక్కడా కనపడదు. దానికి కూడా ఏదో వ్యాకరణ పాళిగారి సూత్రం ఉంది, దానికి గుర్తులేదు సూత్రాలు. కాబట్టి ప్రథమ అధ్యాయ నో సమాస ఈజ్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్. కాబట్టి సంధే ప్రథమాధ్యాయ సంధి చేస్తే అతో రో రొప్పులు తానుకులు తెలిసేట్లా ప్రథమోధ్యాయ అవుతుంది. సో మొదటి అధ్యాయము, అధ్యాయం అంటే చాప్టర్. ఇప్పుడు ఈ అర్జున విషాద యోగ, యోగ అనే శబ్దానికి ఈ సందర్భంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఇంక ఒక్కసారి చెప్పేశానంటే నేను ఈ సమాచారం అంతా, ఇంక మిగతాది మీకు నెక్స్ట్ టైం ఇంక చెప్పక్కర్లేదు. వన్ టైం చెప్పాలి కదండి, దిస్ ఇస్ ఆల్ యూస్ఫుల్ నాలెడ్జ్. సో